హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు గీతా సురేందర్ శర్మ గారు ఉన్నారు. అలానే జయ వినాయక మ్యారేజ్ బ్యూరోస్ అధినేత కూడా అండి. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. గుప్త నవరాత్రులు అనేది వస్తున్నాయి. అసలు అంటే ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి? ఈ నవరాత్రుల్లో స్పెషల్గా అంటే కొన్ని హోమాలు కానివ్వండి, కొన్ని యాగాలు చేస్తే కలిసి వస్తుంది అంటారు. ఏ హోమాలు యాగాలు నిర్వహించుకుంటే మంచిది అంటారు? ఒకటమ్మ, గుప్త అంటే ఏంటి? రహస్యం. రహస్యం దాగి ఉన్న అంతే కదా, రహస్యం అంటే దాగి ఉండదని అర్థం. అంటే పాతకాలంలో ఏంటంటే గుప్త నవరాత్రులు అంటే అందులో ఏదో ఉంది, గోళ్ళు దొక్కుతుందేమో అని దాని విధంగా అందరికీ అదొక మైండ్లో పడిపోయింది. గుప్త నవరాత్రులు అనగానే అయ్యో బంగారం దొక్కుతుందేమో అంటే మా దగ్గరకు వచ్చి కొంతమంది అడిగారమ్మా. ఓకే, అది కూడా వాస్తవమే, కానీ అలాంటి పనులు అయితే మేము చెయ్యము. ఏంటంటే గుప్త అంటే దాగి ఉన్న అని అర్థము. గుప్త నవరాత్రులు అంటే అంటే వారాయి అంటే భూమిలో నుంచి వచ్చిన ఆవిడ, అంటే గుప్త అంటే నిధులున్నది కదా, అందులో నుంచి వచ్చిన ఆవిడే, అంటే భూమిల నుంచి ఉద్భవించిన ఆవిడ వారాహిదేవి. వారాయి మనకు పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా, డిప్యూటీ సీఎం దాకా వెళ్ళారు. ఆయన ఎలా వెళ్ళారండి, మీరే చెప్పాలి. నేను అనుకోవటం ఆయన కష్టం అనుకుంటున్నాను. కష్టం 100% అది కష్టమే, కానీ ఆయన ఇంతకుముందు ప్రచారంలోకి వెళ్ళారు. ఫస్ట్ టైంలో ఫెయిల్ అయ్యారు. రెండోసారి పీఠాధిపతులతోటి ఆయన ఉన్న వెహికల్కి వారాహి వెహికల్ అని పెట్టుకున్నారు. అవును, ఆ వారాహి అనేది చాలా పాపులర్ కూడా అయింది. ఆయన వెహికల్ పాపులర్ అయింది, ఆ నేమ్ పాపులర్ అయింది. అవునండి, మీరు చెప్పిన ఆయన వెహికల్ పెట్టుకున్నాక ఆయన జనాలకు వెళ్ళారు. విపరీతంగా ఆయనకు పెరిగిపోయింది బస్, మంచి ఇమేజ్ వచ్చేసింది. అసలు ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే నమ్మకం కూడా కొంతమందికి లేదు. ఆయన జాతకం ప్రకారం కొంతమంది జ్యోతిషి కూడా చెప్పారు, కానీ ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే అది అమ్మవారు ఎంత కృషి ఉన్నట్టు, ఫస్ట్ ఆయన కృషి ఉంది, అమ్మవారి దయ అనుజ్ఞ ఉంది ఆయనకు. ఆయన వారాహి ఉమలు ఆయన చాలా చేపించారు. ఆయన అంటే మనం కాదు అనుకున్న పని కూడా అయ్యేదే ఈ గుప్త నవరాత్రుల్లో. నాకు ఈ పని ఇన్ని సంవత్సరాల నుంచి కావట్లేదు, అసలు నాకు నా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళు ఈ గుప్త నవరాత్రుల్లో వారాహిదేవి హోమం చేసుకోవటం, వారాహిదేవి పూజ చేసుకోవడం వల్ల మీకు కాని పనులన్నీ కావమ్మా, అన్ని పనులు అయిపోతాయి. సో ఇప్పుడు ఈ నవరాత్రులలో అంటే భూమికి సంబంధించిన ఎనీ ప్రాబ్లము, అంటే ఈ భూమి అమ్ముడుపోవట్లేదు, ఈ భూమి పంచుకోవట్లేదు, ఈ భూమి లిటిగేషన్స్లో ఉంది, అమ్మవారి హోమం చేసుకోండి. లేదా అమ్మవారు మీరు ఇంట్లో పూజ చేసుకోండి, అమ్మవారి పేరు చెప్పుకొని ఈ 9 రోజులలో. లేకపోతే ఈ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, మాకు ఇల్లు దొరకట్లేదు, డబ్బులున్నా కూడా కొంతమంది దొరకవు, అమ్మవారి నామాన్ని జపించండి, అమ్మవారి భూమిలో కూర్చోండి, 100% అయిపోతుంది. కోర్టు సమస్యలు అమ్మ, అతి తీవ్రత సమస్యలు కోర్టు సమస్య. కొన్ని సంవత్సరాలు తరబడి ఉంటే మనకు స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. కోర్టు సమస్యలకు ఉద్యోగ ప్రాప్తి, ఇంకా భర్త భార్య మధ్య సమస్యలు, ఇట్లాంటి ఎనీ సమస్య, బిజినెస్, నేను దీనికి పోటీ చేస్తున్నాను, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఈ ఛానల్ బాగా నడవాలి, ఏదున్నా సరే వారాహిదేవిని మీరు సంకల్పం చేసుకోండి, 100% అవుతాయి. ఓకే, అప్పులల్లో బాగా మునిగి ఉంటారు, వాళ్ళకి తెలియకుండానే అసలు ఎన్ని చేసినామో మాకు నాకు అర్థం కాదు. అలాంటి వాళ్ళకు కూడా ఈ అమ్మవారు మంచి సంకల్పం, అసలు మీరు అందరి నుంచి బయటకు వచ్చేసారు అంతే ఇక. ఓకే, అమ్మవారు ఆ రూపంలో కనిపించి మీకు ఆ విధంగా మీరు ఇలా చేయండి అని చూపిస్తారు. అంటే వారాహి చాలా పవర్ఫుల్ అండి. ఇంకొకటి ఏంటంటే మనం తిరుమల వెళ్తామమ్మా, అందరికి తెలిసిన విషయమే. ఏంటంటే తిరుమల వెళ్ళినప్పుడు పక్కనే వారాహి టెంపుల్ ఉంటుంది, మీకు తెలుసా, వరాహమూర్తి టెంపుల్ ఉంటుంది. అవునండి, ఉంటుంది. అంటే ఫస్ట్ తిరుపతి వెంకన్న అంటే స్వామివారు రాకముందు ఫస్ట్ ఈయనే ఉన్నారు అక్కడ. ఓకే, ఈయన వచ్చిన తర్వాతనే ఆయన వచ్చారు. అంటే ఫస్ట్ ప్రసాదం కూడా అక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే ఫస్ట్ ప్రసాదం కూడా వరాహమూర్తికే పెడతారు, తర్వాతనే స్వామివారి దగ్గర తీసుకెళ్తారు. అంటే మనకు ఫస్ట్ భూమి పుట్టినప్పుడు ఉద్భవించిన వాళ్ళే వరాహమూర్తి, వారాహిదేవి, వీళ్ళే ఫస్ట్ వచ్చారు. అంటే లలితాదేవికి సైన్య అధ్యక్షురాలు ఇవిడ, అంటే అమ్మవారిని కాపాడడానికి వచ్చేవాళ్ళు. అంటే కుజుడు ప్లానెట్. ఓకే, ఇప్పుడు మనకు పెళ్లిలో కూడా కుజుడు ప్లానెట్ బాగలేదండి, కుజదోషం ఉందంటారు కదా, ఇలా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆఫీసులు పెట్టుకొని కొంచెం నడవక, అమ్ముడు పోక, తికమక పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ వారాహి హోమం చేయించుకోవడం వల్ల, కొన్ని వెంచర్లకు చేశానండి నేను,
వందల వెంచర్లకు జయించాయని చెప్పాలి. ఓకే ఎక్కడెక్కడో వెంచర్స్ కట్టి అమ్ముడు పోక మాకు ఫ్లాట్ అట్నే ఉండిపోతుంది, రేట్లు రావట్లేదు అన్న వాళ్ళకు కలలాగా అయిపోయినాయి వాళ్ళకు. అది ఈ టైంలో చేయించుకుంటే ఇంకా పవర్ఫుల్. అమ్మకి దేవి నవరాత్రులు ఎలాగో అమ్మవారికి వారాహి నవరాత్రులు అలాగా నాలుగు నవరాత్రులు ఉంటాయి అమ్మ, శ్యామలాదేవి నవరాత్రులు, వారాహిదేవి నవరాత్రులు, శర నవరాత్రులు, దేవి నవరాత్రులు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ వారాహి నవరాత్రులన్నా గుప్త నవరాత్రులైనా రెండు రెండు ఒకటే రెండు ఒకటే. ఇప్పుడు గుప్త నవరాత్రులు, వారాహిదేవి నవరాత్రులు ఎందుకు అమ్మ, ఈ అమ్మవారు ఎక్కువ పెద్దగా ప్రాచుర్యంలో రాలేదు మొదటి నుంచి, ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నారు వారాహిదేవి ప్రాచుర్యంలోకి. ఇంకా నేను కూడా చాలా నాకు కొన్ని జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగినాయి, వాటి నుంచి బయటికి రావడానికి అమ్మవారు నాకు చాలా బాగా మామూలు కాదు. సో నేను చాలామందికి చెప్పాను కూడా. సో అట్లాంటి వాళ్లకు మామూలుగా ఎవరైనా సరే మీకు కావలసిన విధంగా, అంటే మీరు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అనే విధంగా అమ్మవారు బయటికి తీసుకొస్తారు. చాలా మంచిగా అమ్మవారు చాలా మంచిగా మీకు మీకు మీకే తెలియదు అసలు మేము ఇంటి నుంచి బయటకు వచ్చినామని ఆ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు సామాన్యులకు ఒక చిన్న అనుమానం ఉంటుంది, మరి హోమాలు అంటున్నారు, యాగాలు అంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే చేయించుకోగలుగుతారా, సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుందా, అసలు ఎలా ప్రాసెస్ ఏంటి? 100% అమ్మా మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మీరు విదేశాల్లో ఉన్నారు, నాకు ఉద్యోగం దొరకట్లేదు, మా మీద భర్త భార్య మధ్య గొడవలు అవుతున్నాయి, లేదంటే మాకు ఊళ్ళో భూమి ఉంది ఆ భూమి అమ్ముడు పోవట్లేదు, ఇలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ 9 రోజులు ఈ నవరాత్రిలో 9 రోజులు మీరు దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళైనా సరే ప్రతిరోజు కూడా మీ పేరు మీద ఓమన్ చేయించడం జరుగుతుంది. మీ ప్రతి ప్రాబ్లం మీ ప్రాబ్లం అన్నీ చదవటం జరుగుతుంది. అది మళ్ళీ లేదంటే మేము వచ్చి కూర్చుంటాం మామూలుగా, అంటే మేము కూడా వచ్చి ఓమంలో కూర్చున్నా అనుకో, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా వేలల్లో ఉండదు తల్లి, ఓన్లీ మామూలు టికెట్ ఉంటుంది అంతే, 10,000 లోపే ఉంటుంది టికెట్, ఓకే అంతకుమించి ఎక్కువ ఉండదు. అంటే ప్రతి సామాన్యులు ప్రతి సామాన్యునికి అందుబాటులో ఉంటుంది. ఎందుకు అది కూడా ఏంటంటే మా ఖర్చు తగ్గట్టు తీసుకుంటాం అంతే. ఒకవేళ మేము మా దగ్గర వచ్చి చేయాలంటే దూరాన్ని బట్టి ఉంటుంది, మీరు ఎక్కడో విజయవాడలో ఉన్నారనుకోండి మేము ఇక్కడ ఉంటాం, ఆ దూరాన్ని బట్టి మేము తీసుకుంటాం. కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ హోమం కోసం ప్రత్యేకంగా చేయించుకోవడానికి విదేశాల నుంచి వస్తారు. ఓకే మాకు మా భూమిలో చేయించండి మేము కూర్చుంటాము, అంటే వంద కొంతమంది అంటారు మా భూమిలో చేసిరండి అని అట్లా అలా ఉండదు, వాళ్ళు కూర్చుంటూనే ఫలితం ఉంటుంది ఎక్కువ ఫలితం. అంటే మీ భూమిలో చేయించాలంటే మీ ప్రాబ్లం తీవ్రత ఉందనుకోండి, మీ ఏ ప్రాబ్లం అయినా ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మీరు మాకు ఎక్కడ వారైనా దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ మీ పేరు మీ గోత్రనామాలు మీ ప్రాబ్లం తీసుకొని మీకు అమ్మవారి హోమంలో పెట్టి ఈ 9 రోజులు చదవడం జరుగుతుంది. ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉందని మీరు అడిగిరనుకోండి, ప్రతి అమావాస్యకు ఉంటుంది, ప్రతి పౌర్ణమికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారు ప్రత్యేకంగా కట్టడం ఎందుకంటే ఎక్కువ ఫలితం అధమ ఫలితం ఉంటుంది.